తెలంగాణ విమోచన దినోత్సవాన్ని చినశంకరంపేట మండలంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, మండల అధ్యక్షులు మంగళ యాదగిరి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మండలంలోని పలు గ్రామాల్లో జాతీయ జెండా ఎగురవేశారు. మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ జిల్లా నాయకులు మల్లారెడ్డి, చినశంకరంపేట మండల బీజేపీ అధ్యక్షులు యాదగిరి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి 1948 సెప్టెంబర్ 17 స్వతంత్రం వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో విలీనం చేయడం జరిగిందని, కానీ ప్రస్తుత తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకపోవడం ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు యాదగిరి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు మల్లారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షులు మహేష్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు స్వామి, మహేందర్ బాబు, గణేష్ నాయక్, లక్ష్మణ్, పట్లూరి పోగులరాజు తదితరులు పాల్గొన్నారు. భారతదేశానికి 1947 ఆగస్టు 15 నాడు మరి స్వాతంత్రం వస్తే మరి తెలంగాణకు మరి 1948 మరి సెప్టెంబర్ 17 రోజు మరి స్వతంత్రం వచ్చింది. భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో మరి జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున మేము మండలం చిన్నశంకరపేట మండల్ మెదక్ జిల్లా చిన్నశంకరపేట మండల్ కమిటీ తరఫున మేము ఇవాళ జాతీయ జెండాను ఎగురవేయడం జరిగింది. పోలీసులతో ఉక్కుపాదం మోపిన మేము ధైర్యంతో మేము యువకులం అందరం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము జెండా ఎగురవేయడం జరిగింది.